జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు నమస్తే మీరు చూస్తున్నారు జనం సాక్షి నా పేరు రేష్ని ముందుగా హెడ్లైన్స్ రాహుల్ గాంధీ వీడియోపై వివాదం టీవీ యాంకర్ రోహిత్ అరెస్ట్ ఉపరాష్ట్రపతి ఎన్నికకు నేటి నుంచి నామినేషన్ మధ్యంతర ఎన్నికలకు సిద్ధమా అండమాన్ ను వణికిస్తున్న భూకంపాలు దేశంలో తగ్గిన కరోనా కేసులు కొత్తగా పదమూడు వేలకు పైగానే అగ్నిపత్ పై వచ్చే వారం సుప్రీంలో విచారణ న్యూస్ యాంకర్ రోహిత్ రంజన్ ను నోయిడా పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు రాహుల్ గాంధీకి చెందిన వీడియోను టీవీలో తప్పుడు రీతిలో ప్లే చేసిన కేసులో అతన్ని అరెస్ట్ చేశారు వాస్తవానికి ఆ వీడియోను ప్లే చేసినందుకు ఆ టీవీ యాజమాన్యం క్షమాపణలు కూడా చెప్పింది రాహుల్ వీడియో అంశంలో యాంకర్ రోహిత్ ను ఛత్తీస్గఢ్ పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు ఆ సమయంలో యాంకర్ రోహిత్ యూపీ పోలీసుల సహాయం కోరారు ఛత్తీస్గఢ్ బృందం అరెస్ట్ చేయడానికి ముందే నోయిడా పోలీసులు ఆ యాంకర్ అదుపులోకి తీసుకున్నారు రాహుల్ గాంధీ నియోజకవర్గం వయానాడులో ఉన్న ఆఫీస్ పై కొందరు యువకులు ఇటీవల దాడి చేసిన విషయం తెలిసిందే అయితే ఆ ఘటనను ఖండిస్తూ రాహుల్ ఓ వీడియో రిలీజ్ చేశారు చిన్న పిల్లలు బాధ్యతారహితంగా ప్రవర్తించారని కానీ ఆ పిల్లల్ని వదిలిపెట్టాలని రాహుల్ అన్నారు అయితే ఈ వీడియోను జీ న్యూస్ తప్పుగా ప్లే చేసింది ఇటీవల ఉదయపూర్లో లో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ రాహుల్ వీడియోను చూపించింది ఉదయపూర్ నిందితుల్ని వదిలిపెట్టాలన్న ఉద్దేశం వచ్చేలా రాహుల్ వీడియోను ప్లే చేసింది దీనిపై ధుమారం రేవడంతో జీ న్యూస్ క్షమాపణలు చెప్పింది ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఆగస్టు ఆరున జరగనుంది ఎన్నిక కోసం మంగళవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది నామపత్రాల స్వీకరణ కార్యక్రమం ఈ నెల పంతొమ్మిదవ తేదీ వరకు కొనసాగుతుంది ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పదవీ కాలం ఆగస్టు పదవ తేదీతో ముగియనున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ అరవై ఎనిమిది శాతం ప్రకారం పదవీకాలం ముగిసే లోపే ఎన్నికలు నిర్వహించాలి ఈ క్రమంలో జూన్ ఇరవై తొమ్మిదిన ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది ఈ నెల ఇరవై నామినేషన్ పత్రాలను పరిశీలించనుండగా ఇరవై రెండు వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంది ఉపరాష్ట్రపతికి పోటీ చేసే అభ్యర్థి నిర్ణీత ఫార్మాట్ లో నింపి ఎలక్టోరల్ సభ్యుల్లో ఇరవై మంది ప్రతిపాదించాల్సి ఉండగా అలాగే మరో ఇరవై మంది ఆ ప్రతిపాదనకు మద్దతు తెలుపుతూ సంతకాలు చేయాల్సి ఉంటుంది ఒక్కో అభ్యర్థి గరిష్టంగా నాలుగు నామినేషన్ల దాఖలు చేసుకునే వీలుంది ఎన్నికల సెక్యూరిటీ డిపాజిట్ పదిహేను వేల డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది రాష్ట్రపతి ఎన్నికల్లో ఏడు వందల ఎనభై ఎనిమిది మంది సభ్యులు ఓటు వేయనున్నారు ఎన్నికలు జరగనుండగా అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు ప్రస్తుతం అధికార ప్రతిపక్షాలు తమ తరపున అభ్యర్థులను బలిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నాయి మహారాష్ట్రలో శివసేన పార్టీ లేకుండా చేయడానికి బీజేపీ కంకరం కట్టుకుందని ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే విమర్శించారు సోమవారం శివసేన జిల్లా అధ్యక్షులతో ఆయన మాట్లాడుతూ బీజేపీ ఏక్నాథ్ షిండే వర్గానికి నా సవాల్ ఒకటి దొంగ దెబ్బ కొట్టి అధికారంలోకి రావడం కాదు దమ్ముంటే మధ్యంతర ఎన్నికలు పెట్టండి ప్రజల్లోకి పోదాం మేము తప్పు చేసినట్టు ప్రజలు భావిస్తే మమ్మల్ని ఇంటికి పంపుతారు మీరు తప్పు చేసినట్టు భావిస్తే మిమ్మల్ని ఇంటికి పంపుతారు సిద్ధమేనా అని సవాల్ విసిరారు మరోవైపు షిండే ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోవచ్చని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ జోస్యం చెప్పారు మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మహారాష్ట్రాలలో కూలిపోవచ్చని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా జోష్యం చెప్పారు ఇంకోవైపు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ వ్యవహరించనున్నారు ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీల సభ్యుల్లో ఎన్సీపీ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో సీఎం ఏక్నాథ్ షిండే గట్టెక్కారు అసెంబ్లీలో మొత్తం రెండు వందల ఎనభై ఏడు మంది సభ్యులు ఉండగా విశ్వాస తీర్మానానికి అనుకూలంగా నూట అరవై నాలుగు మంది ఓటు వేశారు అండమాన్ అండ్ నికోబార్ దీవులను భూకంపాలు వణికిస్తున్నాయి సోమ మంగళవారాల్లో వరుసగా భూకంపాలు సంభవించడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు మంగళవారం రెక్టార్ స్కేల్ పై ఐదు పాయింట్ సున్నా తీవ్రతతో బలమైన ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ తెలిపింది అయితే ఇప్పటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించినట్లు ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు ఆ తర్వాత ఉదయం ఎనిమిది ఐదు గంటలకు సైతం రెక్టార్ స్కేల్ పై నాలుగు సోమవారం అర్ధరాత్రి తర్వాత నుంచి మంగళవారం ఉదయం వరకు దాదాపు పదకొండు సార్లు భూమి కంపించింది ఇదిలా ఉండగా సోమవారం సాయంత్రం అండమాన్ దీవుల్లో రెక్టాస్కేల్ పై నాలుగు పాయింట్ ఆరు తీవ్రతతో భూకంపం సంభవించింది అలాగే దాదాపు పదమూడు సార్లు భూమి కంపించింది వరుస భూకంపాలతో జనం భయాందోళనకు గురవుతున్నారు దేశంలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా పదమూడు వేల ఎనభై ఆరు కేసులు రికార్డ్ అయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది నిన్నటితో పోలిస్తే పద్దెనిమిది శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి నిన్న పదహారు వేలకు పైగా కేసులు వెలుగు చూశాయి తాజాగా పన్నెండు వేల నాలుగు వందల యాభై ఆరు మంది బాధితులు కోలుకోగా మరో ఇరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల మార్కును దాటింది తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల ముప్పై ఒక వేల ఆరు వందల యాభైకు చేరింది ఇందులో నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల తొంభై ఒక తొమ్మిది వందల ముప్పై మూడు మంది కోలుకోగా ఐదు పాయింట్ రెండు ఐదు లక్షలకు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు ప్రస్తుతం దేశంలో లక్ష పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఐదు యాక్టివ్ కేసులున్నాయి ప్రస్తుతం రోజు వారి పాజిటివిటీ రేట్ రెండు పాయింట్ తొమ్మిది సున్నా శాతంగా ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది ఇరవై నాలుగు గంటల్లో నాలుగు లక్షల యాభై ఒక వేల మూడు వందల పన్నెండు పరీక్షలు నిర్వహించగా ఇప్పటి వరకు ఎనభై ఆరు పాయింట్ నాలుగు నాలుగు కోట్ల పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పింది టీకా డ్రైవ్లో భాగంగా ఇప్పటి వరకు నూట తొంభై ఎనిమిది పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది త్రివిధ దళాల్లో ప్రవేశాలకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వివాదాస్పద అగ్నిపత్ పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను వచ్చేవారం విచారిస్తామని సుప్రీం కోర్టు ప్రకటించింది లక్షల మంది యువత జీవితాలు అగ్నిపత్తో భిన్నమయ్యే ప్రమాదం ఉన్నందున తన పిటిషన్ పై వీలైనంత త్వరగా విచారణ చేపట్టాలని న్యాయవాది ఎంఎల్ శర్మ కోరారు ఐదే అంశంపై చాలా పిటిషన్లు దాఖలయ్యాయని వాటిని కోర్టు వేసవి సెలవుల తర్వాత తగిన బెంచ్ కు బదిలీ చేస్తామని జస్టిస్ ఇందిరా బెనర్జీ జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన సెలవు కాల ధర్మాసనం సోమవారం తెలిపింది ఇవి ఈ బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి జనం సాక్షి జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు